Hello guys, welcome back to my channel Telugu 360 degrees with Side. So friends, ivalti video entante meeku oka interesting app gurinchi ayithe cheppabothunnanu. Aa app peru entante actual app deniki use avutundo first ayithe meeku cheptanu. App deniki use avutundante manaki ippudu manaki chaala WhatsApp lo manamu evarikaina message cheyalanukunte valaki manam message cheyalanukunte manamu వాళ్ళ కాంటాక్ట్ని సేవ్ చేసుకొని వాళ్ళకి మెసేజ్ చేయాలి కదా. సో అలా కాకుండా మీరు వాళ్ళ కాంటాక్ట్ సేవ్ చేసుకోకుండా మీరైతే ఎలా మెసేజ్ చేయాలో వాళ్ళకైతే నేనైతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? అది ఎలానో ఇప్పుడైతే నేను మీకైతే చూపిస్తాను. ఫస్ట్ దానికి మీరేం చేయాలంటే ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్కి వెళ్ళి ఇదొక యాప్ ఉంటుంది, క్లిక్ టు చాట్ అనైతే ఈ యాప్ ఉంది కదా, దీని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకొని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ చేయండి దీన్ని, అంటే మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. దీని ఇంటర్ఫేస్ చాలా సింపుల్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏది ఏ కంట్రీ కావాలి మీకు, అంటే ఏ కంట్రీ వాళ్ళది మీకు కావాలన్నట్టు, ఏ కంట్రీ నెంబర్ కావాలన్నట్టు. మనకి ఇండియా కాబట్టి ఇండియా క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం ఒక నెంబర్ని అయితే పెట్టాలి కాబట్టి ఒక నెంబర్ని ఇన్సర్ట్ చేసి, సో ఇక్కడ ఒక నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ క్లిక్ చేసి ఓపెన్ అయితే క్లిక్ చేసాలి. ఓపెన్ అయితే క్లిక్ చేసేయాలి. నెక్స్ట్ వాట్సాప్ ఓపెన్ చేయగానే సర్చింగ్ అయ్యి ఇలా అయితే వస్తుంది మీకు. సో ఇలా అయితే వస్తుంది, మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా అయితే టెక్స్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా అయితే టెక్స్ట్ అయితే చేసేయచ్చు, ఇలా అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే ఒక సింపుల్ ట్రిక్ అనే చెప్పచ్చు ఫ్రెండ్స్. ఇదైతే చాలా అంటే చాలా చాలా సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్ ఇదైతే. ఓకేనా? సో మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే, ఈ యాప్ నచ్చినట్టయితే మీరు ఏం చేయాలో తెలుసు కదా, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, అయితే మళ్ళీ మనం వేరే వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.